Nara Lokesh Yuvagalam Padyatra 26వ రోజుకు చేరింది ఉదయం 11 గంటలకు తిరుపతిలో ఆటో యూనియన్లతో భేటీ కానున్నారు లోకేష్ సాయంత్రం 5 గంటలకు యువతి యువకులతో లోకేష్ భేటీ అవుతారు యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి నిన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది Nara Lokesh Yuvagalam Padyatra 26వ రోజుకు చేరింది ఉదయం 11 గంటలకు తిరుపతిలో ఆటో యూనియన్లతో భేటీ అవుతారు నారా లోకేష్ 5 గంటలకు యువతి యువకులతో లోకేష్ భేటీ కానున్నారు యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి చిన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది Nara Lokesh Yuvagalam Padyatra 26వ రోజుకు చేరుకుంది ఉదయం 11 గంటలకు తిరుపతిలో ఆటో యూనియన్లతో ఈ రోజు లోకేష్ భేటీ అవుతారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు ఉమాశంకర్ మనిష నారా లోకేష్ యువగళం పాదయాత్ర 26వ రోజుకి చేరుకుందని చెప్పేసి నిన్న తిరుపతి సమీపంలోని అంకుర హాస్పిటల్ వద్ద లోకేష్ బస చేసి ఉన్నారు అయితే ఇవాళ తిరుపతిలో పాదయాత్ర కొనసాగించాల్సింది కాకపోతే తిరుపతి నగరం ఏర్పడి 893 సంవత్సరాలు అయిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు సో ఈ కారణంగా నారా లోకేష్ తిరుపతిలో పాదయాత్ర చేయడానికి అనుమతి పోలీసులు నిరాకరించారు సో ఈ కారణంగా క్యాంప్ లోనే ఉండి పలువురితో భేటీ కానున్నారు రేపు ఉదయం నుంచి కూడా మళ్ళీ తిరుపతిలో పాదయాత్ర చేసేందుకు లోకేష్ సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే ఇవాళ క్యాంప్ లోనే లోకేష్ పలువురితో భేటీ కానున్నారు ముఖ్యంగా ఉదయం ఏదైతే 10 గంటల ప్రాంతంలో ఆటో యూనియన్లతో తిరుపతిలో ఉన్నటువంటి ఆటో యూనియన్ నాయకులతో లోకేష్ సమావేశం కానున్నారు అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూనియన్స్ అదేవిధంగా కొంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో లోకేష్ భేటీ కానున్నారు అదే తరహాలో సాయంత్రము యువతి యువకులతో కూడా లోకేష్ భేటీ కానున్నారు సో ఈ మూడు కార్యక్రమాలు మాత్రమే ఇవాళ షెడ్యూల్ గా ఫిక్స్ చేసుకున్నారు యాక్చువల్ గా తిరుపతి సిటీలోకి అనుమతి నిరాకరించినటువంటి కారణంగానే లోకేష్ ఇవాళ క్యాంప్ లోనే ఉండనున్నట్టయితే తెలుస్తుంది రేపు ఉదయం కూడా తిరుపతిలోకి పర్మిషన్ ఇస్తారా లేదా అనే విషయం పైన కొంత సందిగ్ధత నెలకొంది ఎందుకంటే కొంత ట్రాఫిక్ సమస్య అనేది ఒక సాకుగా చూపిస్తున్నారు దాంతో పాటు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ అంటే గరుడ వారిది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి విషయాల్ని పోలీసులు అయితే వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి నగరంలో పాదయాత్ర కొనసాగించాలని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దానికనే ఒక రోజు ఇక్కడే ఉండి తిరుపతిలో పర్యటించాలని చెప్పి కూడా లోకేష్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ కారణంగానే వారంతా కూడా క్యాంప్ సైట్ లోనే కొంతమందితోనే భేటీ అయ్యి ఒక ఈ రోజు బస చేయనున్నారు రేపు ఉదయం మళ్ళా యథావిధిగా షెడ్యూల్ ఉండబోతుంది తిరుపతిలోనే పాదయాత్ర కొనసాగించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మనీష్ థ్యాంక్ యూ మశంకర్